ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు, దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిన కిక్కురు మనకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దెబ్బిమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు, మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగారు, చంద్రబాబుని బాబు గారు పొత్తు పెట్టుకుందామని. ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఎన్నో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికి రానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. వాలంటీర్లు చూసి టీడీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు సార్, వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు 5 సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు, వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆడాలని, వాలంటీర్లు వస్తే తలుపులు తీయమాకండి, వాలంటీర్లు మహిళలనే ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం, కొండలు గడిగే ఉద్యోగం, వాళ్ళకు ఉద్యోగాలు అయ్యి వాళ్ళకు పనికి మాలినళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు. మళ్ళీ ఏంటంటే వాలంటీర్లకు జీతం పెంచానంటాడు. వాలంటీర్లకు జీతం ఏం పెంచడు, వాలంటీర్లను పీకేసి జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళకి ఇచ్చుకుంటాడు జీతాలు. వాళ్ళతో కరప్షన్ చేయించుకుంటాడు గతంలో లాగా, వీళ్ళందరినీ ఇంటికి పంపించేస్తాడు. కాబట్టి వాలంటీర్లకి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాలంటీర్లు ప్రజలు 5 సంవత్సరాలు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారేమో, ఏమైనా ఒక 4 కోట్లు వైసీపీకి అనుకూలంగా ఎంచుతారేమో, కాబట్టి వాళ్ళ మీద మహిళలు ఎత్తుకుపోతారని, వాళ్ళు పనికి మాలినని, వాళ్ళు స్లీపర్ సెల్స్ అని చెప్పి ఇట్లా పిచ్చి మాటలు చెబుతున్నాడు. వాలంటీర్లని మళ్ళీ జీతాలు పెంచానంటాడు వాళ్ళకి. వీళ్ళనే ఉంచుతాడా చంద్రబాబు నాయుడు వస్తే? మేము పెట్టినటువంటి వాలంటీర్లు ఉంచుతాడా? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 2 లక్షల మంది వాలంటీర్లను పీకేసి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టుకుని వాళ్ళకి జీతాలు పెంచుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటాడు, వీళ్ళందరినీ రోడ్డు బాల్ చేస్తాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ విషం కప్పుతున్నారు వాళ్ళ మీద. కాబట్టి వాలంటీర్లు ఏమి అమాయకులు కాదు, వాళ్ళు చదువుకుని ప్రజలకి అన్ని వివరంగా చెప్పేటువంటి వ్యక్తులు. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఒక పౌరుడిగా, ఒక పౌరురాలిగా ఈ రాష్ట్రంలో ఏది మంచి ఏది చెడు వాళ్ళకి స్వతంత్రంగా ఎవరికైనా సరే ఓటేసుకునేటువంటి హక్కు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి మంచి అన్నది ప్రజలకు చెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. అది ఎలక్షన్ కమిషనో లేకపోతే జ్యుడిషియల్లో ఎవరో కూడా ఆపటానికి సంబంధించినటువంటిది కాదు. ప్రభుత్వ ఉద్యోగి అయినా ఓటేసుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగి ఓటేసుకోకూడదా? ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకో వాళ్ళకో పలానా వాళ్ళకో ఓటేయమని చెప్పి చెప్పేటువంటి హక్కు లేదా? ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే బహిరంగంగా వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు. కాబట్టి ఏదో వాలంటీర్లనే నేనే ఉద్ధరిస్తానని కూసేపు, జీతాలు పెంచానని కూసేపు, కొంతమంది సేపేమో స్లీపర్ సెల్స్ అని, కొంతమంది సేపేమో పనికి మాలినళ్ళు మూటలు మోసేవాళ్ళు అని, కొంతమంది ఏమో ఆడపిల్లని ట్రాపింగ్ చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారని ఇట్లా రకరకాలుగా ఏం చేయాలో తెలంగాణ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు నాయుడికి
ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆఖరి ఎన్నికలు ఇవి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినాక జూన్4 తర్వాత చంద్రబాబు నాయుడు పేరు ఎత్తేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే కరోనా టైం ఎలా ఉండేది? ఇప్పుడు వాలంటీర్ అనేవాడు ప్రజలకి ఎంత అవసరమో, ప్రజలతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలో, చంద్రబాబు మాట్లాడేటువంటి మాటలో, వాళ్ళు 10 లక్షల మందితో బహిరంగ సభ అంటాడు. 10 లక్షల మంది బహిరంగ సభలో చంద్రబాబు ఏం మాట్లాడతాడు? మోడీ గారు వచ్చినప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడాడు. అంటే వాలంటీర్ అనేవాడి పేరు చదివితే చంద్రబాబు నాయుడు పోసుకుంటున్నాడు. వాలంటీర్ పేరు చదివితే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పోసేసుకుంటున్నాడు. ఎందుకు? వాలంటీర్కి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి వీళ్ళకి ప్రతి వాలంటీర్కి 50 60 ఏళ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి కనుక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉంటుంది, వైసీపీ అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉంటుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్తారేమో, చెప్తే ఒక్కొక్క క్లస్టర్లో 4-5 కుటుంబాలు కనుక మారిపోతే చంద్రబాబు నాయుడుకి ఆ వచ్చే 23 సీట్లు కూడా పోయి ప్రతిపక్ష హోదా కూడా పోద్దేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను చూసి భయపడుతున్నాడు. వాలంటీర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకి మధ్యలో వారధులుగా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థనే ఎన్నికల్లో మేము ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వాలంటీర్ అనేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏది మంచి ఏది చెడు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, యువకులు ఎక్కువ మంది ఉన్నారు గ్రామ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ, వాళ్ళు వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది డెఫినెట్గా ప్రజలకు చెబుతారు. వాళ్ళకి ఏది ఏది మంచి అయితే, ఏ పార్టీ అధికారులు ఉంటే మంచి అయితే అది బెటర్ పార్టీ అని చెప్తారు. డెసిషన్ తీసుకోవాల్సింది అయితే ప్రజలే కదా, చెప్పడం వరకు ఇలా బాధ్యత ఉంటుంది ఉంటే. కాకపోతే బలవంతంగా తీసుకొచ్చి ఆ పార్టీకి వేసే వాళ్ళని, ఈ పార్టీకి ఈ పార్టీకి ఈ పార్టీకి వేసే వాళ్ళని ఆ పార్టీకి ఓటేయించేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ఎవరికి ఉండవు. కాబట్టి ఇటువంటి వాలంటీర్లు అంత బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి, ఆ వ్యవస్థ అంత బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ కాబట్టి, చంద్రబాబు నాయుడు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి గంట గంటకి వాలంటీర్లు గుర్తొచ్చినప్పుడల్లా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుని వస్తున్నాడు. వాలంటీర్లు కూడా బాధపడేది అదే నేను టైంలో ఈ నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ చంద్రబాబు కానీ, వాళ్ళ దత్తపుత్రుడు కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు కరోనా టైంలో? 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కరోనా వచ్చినప్పట్లో చంద్రబాబు నాయుడు జూమ్ మ్యాప్ అని ఒకటి పెట్టుకున్నాడు. జూమ్ మ్యాప్లోనే దాదాపు 1 సంవత్సరం జూమ్ మ్యాప్ తప్పించి అక్కడ కనపడలా. కరోనా కొద్దిగా తగ్గింది అన్నాక ఆయన అంతరిక్షంలోంచి వచ్చినట్టు హెల్మెట్టు, మాస్కులు, కళ్ళజోళ్ళు మొత్తం పెట్టుకుని వచ్చాడు. ఫస్ట్ చూడగానే ఏం ఈడేవాడు అంతరిక్షంలోంచి వచ్చాడు అనుకున్నాను నేను. చూస్తే కింద చూస్తే ఈ గెటప్ ఇదంతా మన బాబు గారి గెటప్, 40 ఏళ్ళని చూడలేసి వస్తున్నాం కదా, ఎలిసిపోయినటువంటి అదేది ఎల్లో కలర్ ఎలిసిపోతే ఉంటుంది, అది స్టిఫ్గా ఇస్త్రీ చేసి ఇట్లా పెట్టుకుని వస్తాడు కదా ఇక్కడ దాకా, అది చూసినాక ఈయన ఎక్కడ చూసినట్టు ఉంది, ఇటు ఎక్కడ చూసినట్టు ఉంది అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి అప్పుడు ఐడియా వచ్చింది. పైన ఇక్కడి నుంచి చూస్తే అంతరిక్షంలోంచి దిగినట్టు వచ్చాడు. కాబట్టి గ్లాసు గ్లాసులు పెట్టి, జూమ్ యాప్లు పెట్టి, ఇంటికాడ పడుకున్నటువంటి ఇటువంటి పనికిమాలిన పోరంబోకులకి వాలంటీర్ వ్యవస్థ గురించి, వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంది, ప్రజలకి అందుబాటులో ఉంది, ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అంత భయపడి వస్తున్నారు. ఈరోజు వాలంటీర్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడుకి వాలంటీర్లు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమే రాజకీయ సమాధి కట్టబోతున్నారు. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.